హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ తరహాలోనే ట్విట్టర్లో ఒక సర్వే అయితే వైరల్ అవుతుంది. అసలు ఆ సర్వే ఏంటి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అసలు ఆ సర్వేలో అనైతే చూద్దాము. ఎనాలిసిస్ స్టడీ రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 అని చెప్పేసి బ్యాటిల్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ 2024 ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ అని చెప్పేసి మనకి మన స్టేట్లో మొత్తం ఎవరు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు పోలింగ్ విషయంలో, ఫీమేల్ ఎంత ఉన్నారు, మేల్ ఎంత ఉన్నారు అని చెప్పేసి ఫీమేల్ ఓటింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 53%, టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 45%, అదర్స్ వచ్చేసరికి 2%, మేల్ ఓటింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 47%, అలానే టీడీపీ 50%, అదర్స్ వచ్చేసరికి 3%, రూరల్ ఓటింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 52%, టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 45%, అదర్స్ వచ్చేసరికి 3%, అర్బన్ ఓటింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 46%, అలానే టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 50%, అదర్స్ వచ్చేసరికి 4%, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్, వైఎస్ఆర్సీపీ 52%, టీడీపీ అలయన్స్ 46%, అదర్స్ వచ్చేసరికి 2%, బీసీ ఓటింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 49.5, అలానే టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 48%, అదర్స్ వచ్చేసరికి 2.5. ఇక్కడ అసలు చీఫ్ మినిస్టర్ ఇంతకుముందు అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ చూద్దాము. ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ 2024. వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఏమో 105 to 115, టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 56 to 60, అదర్స్ వచ్చేసరికి 0. అంటే ఆల్మోస్ట్ ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుంది 2024లో అనేది అర్థమవుతుంది. అంటే 105 to 115, అంటే ఆల్మోస్ట్ 100 అబోవ్ సీట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి. అలానే టీడీపీ అలయన్స్ అంటే ఎన్డీఏ కూటమికి కూడా 56 to 60, అంటే తక్కువేమీ కాదు, ఆల్మోస్ట్ 50 అబోవ్ వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఫైనల్ స్టడీ అనాలిసిస్ ఆన్ ఏపీ ఎలక్షన్స్ 2024 ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి లోక్సభ మనకి ఎక్కడెక్కడ శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్ వైసెస్ ఎవరెవరు గెలిచే ఛాన్స్ ఉంది అయితే చూద్దాము. ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, అమదలవాస టీడీపీ, నర్సంపేట కి అంటే టఫ్ ఫైట్ నరసన్నపేట, అలానే ఇచ్చర్ల వైఎస్ఆర్సీపీ, రాజం టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నీలిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నుంచి భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గాజువాక కిన్, శృంగవరపుకోట టీడీపీ. అంటే విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ 3 వైఎస్ఆర్సీపీ, 3 వచ్చేసరికి టీడీపీ అలయన్స్, 1 వచ్చేసరికి ఏమో టఫ్ ఫైట్లో ఉంది. అలానే అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, మొత్తం అరకు చూడండి ఆల్మోస్ట్ మొత్తం వైఎస్ఆర్సీపీ, ఒక్క అనకాపల్లి వచ్చేసరికి టీడీపీ అలయన్స్ అని చెప్తున్నారు. అంటే పాడేరు, రామచోడవరం, పాలకొండ, కురుపం, పార్వతీపురం, సాలూర్, చోడవరం, మధుగుల, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ. అంటే 1 2 3 4 మొత్తం 9 సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అరకు. అలానే అనకాపల్లి పెందుర్తి టీడీపీ, ఎలమంచిలి కీడ్, పాయకర్పోట టీడీపీ, నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ. అంటే అనకాపల్లి నుంచి కూడా ఆల్మోస్ట్ టీడీపీ అయితే 2 గెలిచే ఛాన్సెస్ ఉంది, వైఎస్ఆర్సీపీ 2 గెలిచే ఛాన్సెస్ ఉంది. అలానే కాకినాడ తుని వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు టీడీపీ, పిఠాపురం కీన్, కాకినాడ రూరల్ టీడీపీ, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట టీడీపీ. అంటే కాకినాడ నుంచి పిఠాపురం ఒక్కటే మనం చెప్పలేము, కానీ ఇంకా ఆల్మోస్ట్ 2 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీ ఉన్నాయి, మిగతా వచ్చేసరికేమో టీడీపీ ఉన్నాయి. అలానే రాజమండ్రి అనపర్తి వైఎస్ఆర్సీపీ, రాజనగరం వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నిడదావోలే టీడీపీ, గోపులాపురం వైఎస్ఆర్సీపీ. అంటే రాజమండ్రి కావచ్చు, కాకినాడ, అనకాపల్లి, ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క అరకు వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరకు ఎన్నైతే సీట్స్ ఉన్నాయి అన్నీ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అన్ని టఫ్ ఫైట్లో హాఫ్ హాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంది.
రాజమండ్రి కావచ్చు, అమలాపురం, అలానే నర్సాపురం, మళ్ళీ ఏలూరు నుంచి కొంచెం మారింది ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, కైకలూరు వైఎస్ఆర్సీపీ. అంటే ఏలూరు నుంచి చింతలపూడి ఒక్కటే టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎన్డీఏ కూటమి, మిగతాయన్నీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మచిలీపట్నం, గన్నవరం టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, పెడన వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ టీడీపీ, పామరు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు టీడీపీ. అంటే ఆల్మోస్ట్ మచిలీపట్నంలో కూడా టఫ్ ఫైట్ అని అనుకోవచ్చు. 3-4 ఏమో వైఎస్ఆర్సీపీ ఉంటే, 4 వచ్చేసరికి టీడీపీ ఉన్నాయి. అలానే విజయవాడ, తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ చెప్పలేము, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ. అంటే విజయవాడలో కూడా 3 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఉన్నాయి, 3 వచ్చేసరికి ఏమో టీడీపీ ఉన్నాయి, ఇంకొక సీట్ అనేది కీన్ కాంటెస్ట్లో ఉంది, చూడాలి అక్కడ ఎవరు గెలుస్తారు. అలానే నసరావుపేట, పెదకూరుపాడు వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట టీడీపీ, నసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లె టీడీపీ, వినుకొండ కీన్, గురజాల టీడీపీ, మాచర్ల వైఎస్ఆర్సీపీ. అంటే నసరావుపేటలో కూడా ఆల్మోస్ట్ 3 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీ ఉన్నాయి, 2 వచ్చేసరికేమో టీడీపీ ఉన్నాయి, ఒకటేమో చెప్పలేని పొజిషన్ ఉంది. అలానే గుంటూరు చూసుకుంటే మంగళగిరి టీడీపీ, పొన్నూరు వైఎస్ఆర్సీపీ, తెనాలి వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ కీన్ కాంటెస్ట్, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, అలానే తాడికొండ టీడీపీ. అంటే మంగళగిరి, ఈసారి లోకేష్ గారు అయితే ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు మంగళగిరి నుంచి, అసలు ఏమవుతుందో చూడాలి. అలానే బాపట్ల, వేమూరు వైఎస్ఆర్సీపీ, రేపల్లె వైఎస్ఆర్సీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల కీన్ కాంటెస్ట్, సందనూతలపాడు వైఎస్ఆర్సీపీ. అంటే బాపట్ల నుంచి మనం చూసుకుంటే బాపట్ల కూడా టఫ్ ఫైట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే 3 ఏమో టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, అలానే 3 ఏమో వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఒంగోలు, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, కొండేపి టీడీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ. అంటే ఒంగోలు వచ్చేసరికి మనకి ఒక్కటి వచ్చేసరికే టీడీపీ, మిగతా అన్ని వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఒకటి వచ్చేసరికి కీన్ కాంటెస్ట్లో ఉంది. అలానే నెల్లూరు, కందుకూరు కీన్ కాంటెస్ట్, కావలి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. అంటే నెల్లూరు నుంచి 4 వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఉంది, 2 ఏమో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే చిత్తూరు, చిత్తూరు నుంచి మనం చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, ఇవి చూసుకుంటే కర్నూలులో ఒక్కటే పత్తికొండ ఒక్కటే టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే నంద్యాలలో బనగానపల్లె టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే హిందూపూర్లో హిందూపూర్, పెనుగండ టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే అనంతపూర్, రాయదుర్గ, ఉరవకొండ టీడీపీ అలయన్స్, రాజంపేట, పీలేరు టీడీపీ అలయన్స్, కడప నుంచి అయితే ప్రొద్దుటూరు టీడీపీ అలయన్స్, తిరుపతి నుంచి అయితే గూడూరు సత్యదేవ్, సత్యవీడు టీడీపీ అలయన్స్. అంటే చిత్తూరులో వచ్చేసరికి నగరి, పలమనేరు, కుప్పం, ఈ 3 చోట్ల టీడీపీ అలయన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెల్లూరు వచ్చేసరికి కొవ్వూరు, నెల్లూరు సిటీ వచ్చేసరికి ఏమో టీడీపీ అలయన్స్. అంటే మనం నెల్లూరు, చిత్తూరు, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, ఇవి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి అక్కడ ఎక్కువ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి అది బలమని చెప్పొచ్చు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, ఇవన్నీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి బలమని చెప్పొచ్చు. అక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఎక్కువ మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది. అసలు సీట్స్ వైజ్గా ఎన్ని వచ్చే ఛాన్సెస్ ఉంది? శ్రీకాకుళం టోటల్ సీట్స్ వచ్చేసరికి 10 ఉంటే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 6, టీడీపీ అలయన్స్ 3 ఉన్నాయి, కీన్ కాంటెస్ట్లో 1 ఉంది. విజయనగరం టోటల్ 9 ఉంటే వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ అలయన్స్ 2. అలానే విశాఖపట్నం, విశాఖపట్నం 15 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే 8 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 5, కీన్ కాంటెస్ట్లో మాత్రం 2 ఉన్నాయి. అలానే ఈస్ట్ గోదావరి 19 సీట్స్ ఉంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఈస్ట్ గోదావరిని చూడండి, 19 ఉంటే సీట్స్,
9 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ అలయన్స్, 1 వచ్చేసరికి ఏమో టీడీపీ అలయన్స్. అలానే వెస్ట్ గోదావరి 15 ఉంటే 8 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 7 వచ్చేసరికి ఏమో టీడీపీ అలయన్స్. కృష్ణ కూడా ఆల్మోస్ట్ టఫ్ అయితే ఈసారి కొంచెం ఎక్కువ మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది. 16 ఉంటే సీట్స్ మొత్తం, 9 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 6 వచ్చేసరికి ఏమో టీడీపీ అలయన్స్, 1 వచ్చేసరికి ఏమో క్వీన్ కాంటెస్ట్. గుంటూరు టోటల్ 17 ఉంటే 9 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 6 వచ్చేసరికి ఏమో టీడీపీ అలయన్స్, 2 వచ్చేసరికి ఏమో క్వీన్ కాంటెస్ట్. ప్రకాశం 12 ఉంటే 6 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ, 3 టఫ్ ఫైట్. అలానే నెల్లూరు ఇక్కడ నుంచి చూడండి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. నెల్లూరు 10 ఉంటే 6 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 3 వచ్చేసరికి టీడీపీ, 1 వచ్చేసరికి ఏమో క్వీన్ కాంటెస్ట్. కడప 10 ఉంటే 9, కడప నుంచి 9 వైఎస్ఆర్సీపీ, 1 ఏమో టీడీపీ అలయన్స్. కర్నూలు వచ్చేసరికి ఏమో 14 ఉంటే 10 ఏమో వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ అలయన్స్, 2 ఏమో క్వీన్ కాంటెస్ట్. అనంతపురం నుంచి 14 సీట్స్ ఉంటే 9 వైఎస్ఆర్సీపీ, 4 ఏమో టీడీపీ అలయన్స్, 1 ఏమో క్వీన్ కాంటెస్ట్. అలానే చిత్తూరులో కూడా 9 వైఎస్ఆర్సీపీ, 5 ఏమో టీడీపీ అలయన్స్. మొత్తం మనం ఇలా రీజియన్ ప్రకారం చూసుకుంటే రాయలసీమ కడప, కర్నూలు, చిత్తూరు అని అనంతపురం వైఎస్ఆర్సీపీకి బాగా బెనిఫిట్, ఇక్కడే వచ్చి గెలవచ్చు అనే దానికి నిదర్శనం కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. ఈ రీజియన్స్లో అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది? మొత్తం వచ్చేసరికి 52 ఉంటే వైఎస్ఆర్సీపీ 37 గెలిచే ఛాన్స్ ఉంది. అలానే టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 12, అంటే ఇక్కడే అర్థమవుతుంది ఆల్మోస్ట్ 25 సీట్స్తో మెజారిటీతో గెలిచేది వైఎస్ఆర్సీపీ. అలానే క్వీన్ కాంటెస్ట్ వచ్చేసరికి 3. అలానే సౌత్ కోస్టల్ ఏపీ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణ ఇక్కడ వచ్చేసరికి ఇవి కూడా ఆల్మోస్ట్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని అనుకోవచ్చు. 55లో 30 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్ ఏమో 18, కీన్లోనేమో 7 ఉన్నాయి. అలానే గోదావరి డిస్ట్రిక్ట్లో టఫ్ ఫైట్ అసలు చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడే తక్కువ సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి కూడా అసలు ఎవరు, టీడీపీ అలయన్సా లేకపోతే వైఎస్ఆర్సీపీ అనేది చూద్దాము. 34 ఉన్నాయి టోటల్, 17 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్ వచ్చేసరికి 16. చూడండి, ఒకటేమో కింద అంటే హాఫ్ ఆఫ్ గెలిచే ఛాన్స్ ఉంది అక్కడ. నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్ర వచ్చేసరికి 34 సీట్స్ ఉంటే 21 వైఎస్ఆర్సీపీ, అలానే 10 వచ్చేసరికి ఏమో టీడీపీ, 3 వచ్చేసరికి ఏమో క్వీన్ కాంటెస్ట్. అంటే టోటల్ 175కి 105 వచ్చేసరికి ఏమో వైఎస్ఆర్సీపీ, అలానే 56 వచ్చేసరికి ఏమో టీడీపీ, 14 క్వీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఈ 14 కూడా ఇందులో చేరితే టీడీపీ అలయన్స్లో 70, అంటే ఆల్మోస్ట్ ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందనే అనుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభావం పడకుండా గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఈసారి కన్ఫామ్గా సంక్షేమం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అయితే ఉన్నారు. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఈసారి ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 100 బిలో సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు, 100 అబోవ్ ఛాన్సెసే ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుందని అర్థమవుతుంది, మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మహిళలు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ మొత్తం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంది, ఎందుకంటే ప్రతిసారి మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళకి ఏమేమి కావాలి అని చెప్పేసి అన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళని మంచిగా అక్క చెల్లెల్లాగా భావించి వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వ్యక్తి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు బ్రతుకు తెరువుకు ఉపయోగపడడం కానీ ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మహిళల సపోర్ట్ మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా కూడా ఈ సర్వే ట్విట్టర్లో అయితే చాలా వైరల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న తరహాలో ఈ వీడియో, ఈ సర్వే రావడం అనేది వైసీపీ వాళ్ళకి గుడ్ లక్ అనే అనుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు గెలుస్తారు అనే కాన్ఫిడెంట్ మళ్ళీ ఇంకా తెచ్చిపెడుతుంది ఈ సర్వే. అలానే ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా ఇంకా కొంచెం ట్రై చేయాలి అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. అసలు మీరేమనుకుంటున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.